పూర్తి సరసమైన ఆరోగ్య సంరక్షణ పరిష్కారాల కోసం వెంటనే సంప్రదించండి మల్లారెడ్డి నారాయణ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ సూరారం హైదరాబాద్. కేసీఆర్ గారు వడ్డేపల్లి గ్రామంలో కళ్యాణ లక్ష్మి కింద ఆడపిల్ల పెళ్లి చేసినటువంటి 96 మందికి కొందరికి 51,000 ఇంకొందరికి 75,000 ప్రస్తుతం 1,116,000 కళ్యాణ లక్ష్మి కింద ఆడబిడ్డ పెళ్లి చేసినటువంటి 96 మందికి ఆర్థిక సహాయం చేయడం జరిగింది. అదే విధంగా ఈ గ్రామంలో షాది ముబారక్ కింద 9 మంది తల్లిదండ్రులకు ఆర్థిక సహాయం చేయడం జరిగింది. అదే విధంగా 286 మంది పెన్షన్లు తీసుకుంటా ఉన్నారు. 10 సంవత్సరాల కింద పెన్షన్ 200 ఉంటే ఈ రోజు 2016 ఇస్తా ఉన్నాం. అదే వికలాంగులకైతే 10 సంవత్సరాల కింద 500 ఉండే ఈ రోజు 4016 ఇస్తా ఉన్నాం. అదే విధంగా నిరుపేద అగ్రవర్ణాల వారికి ఈ నియోజకవర్గంలో ఒక రెసిడెన్షియల్ స్కూల్ కూడా ఇవ్వడం జరుగుతుంది అనే విషయాన్ని కూడా మనవి చేస్తా ఉన్నాం. ఈ రోజు మీరు ఇండ్ల విషయంలో ఒక్క దాంట్లో కొంచెం వెనుకబడ్డాం. ఇండ్లు కూడా కొన్ని డబుల్ బెడ్రూమ్లు ఇచ్చినాం, కొన్ని గృహలక్ష్మి కింద ఇచ్చినాం. ఇంకా కూడా వడ్డేపల్లి గ్రామంలో ఎవరైతే రేకుల షెడ్ లో ఉన్నారో, ఎవరైతే గుడిసెల్లో ఉన్నారో, ఎవరైతే అన్నదమ్ములు ఉండి ఒకే ఇంట్లో ఉన్నారో, మరి వారందరికి కూడా ఎంత మందికి కావాలంటే అంత మందికి ఇండ్లు ఇచ్చే బాధ్యత పూజి నాది అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను మీకు అందరికి కూడా మనవి చేస్తా ఉన్నాను. ఈ రోజు వికలాంగుల పెన్షన్ 4,016 ఇస్తా ఉన్నాం. వాటిని కూడా క్రమంగా పెంచుకుంటూ 6,016 వరకు పెంచుతామనే విషయాన్ని కూడా మనవి చేస్తా ఉన్నాను. మహిళల కోసం ఒక మంచి పథకం సౌభాగ్య లక్ష్మి అని పథకం తీసుకొస్తా ఉన్నారు కేసీఆర్ గారు. 18 సంవత్సరాలు నిండినటువంటి ప్రతి మహిళకు నెలకు 3,000 రూపాయలు సౌభాగ్య లక్ష్మి అనే పథకం కింద ఇవ్వడం జరుగుతుంది అనే విషయాన్ని కూడా మనవి చేస్తా ఉన్నాను. ఈ రోజు సిలిండర్ 1,200 వస్తా ఉంది. ఈ రోజు మీరు 1,200 ఇస్తే సిలిండర్ వస్తా ఉంది. రేపు ప్రభుత్వం ఏర్పడగానే మీరు 400 కట్టాలి, మిగతా 800 కేసీఆర్ గారే కడతారు. ఆ విధంగా కేవలం 400 మీకు సిలిండర్ రాబోతుంది అనే విషయాన్ని కూడా మనవి చేస్తా ఉన్నాను. రైతు బంధు కింద ఈ రోజు 10,000 ఇస్తా ఉన్నాం. రేపు ప్రభుత్వం ఏర్పడగానే మొదటి సీజన్ లో ఎకరానికి 12,000 ఇస్తాం, మెల్లమెల్లగా పెంచుకుంటూ 16,000 వరకు పెంచుతామనే విషయాన్ని కూడా. రైతు బీమా కింద ఎవరైనా రైతు చనిపోతే ఆ కుటుంబాన్ని ఆదుకునే విధంగా 5,00,000 రూపాయలు ఆర్థిక సాయం చేస్తా ఉన్నాం. చేను భూమి లేనటువంటి పేదలు ఎవరైతే ఉన్నారో వారికి కూడా ఈ రైతు బీమా లాగానే కేసీఆర్ బీమా అనే పథకం తీసుకురావడం జరుగుతుంది. ఎవరైనా చనిపోతే వారి కుటుంబ సభ్యులకు 5,00,000 కేసీఆర్ బీమా కింద ఇవ్వడం జరుగుతుంది అనే విషయాన్ని కూడా మనవి చేస్తా ఉన్నారు. ఈరోజు ఆరోగ్యశ్రీ కింద 5,00,000 వరకు ఆపరేషన్లు గాని ట్రీట్మెంట్ గాని చేస్తా ఉన్నాం. రేపు ఈ 5,00,000 లిమిట్ 15,00,000 పెంచడం జరుగుతుంది అనే విషయాన్ని కూడా ఈ మనవి చేస్తా ఉన్నాను. 913 మంది రైతులకు ఎకరానికి సంవత్సరానికి 10,000 రూపాయలు ఆర్థిక సాయం చేయడం జరుగుతుందనే విషయాన్ని కూడా మనవి చేస్తా ఉన్నాను. అదేవిధంగా ఈ గ్రామంలో 166 మంది మహిళలు డెలివరీ అయితే కేసీఆర్ కిట్ కూడా ఇవ్వడం జరిగిందనే విషయాన్ని కూడా మనవి చేస్తా ఉన్నాను. ఈ గ్రామంలో 29 మంది రైతులు చనిపోతే వారి కుటుంబాన్ని ఆదుకునే విధంగా 5,00,000 చొప్పున మరి 29 కుటుంబాలకు రైతు బీమా కింద సహాయం చేయడం జరిగింది. అదేవిధంగా ఈ గ్రామంలో ఉన్నటువంటి కుర్మా గొల్ల యాదవ సోదరులకు 75% సబ్సిడీ కింద గొర్రెలు కూడా ఇవ్వడం జరిగింది. ఈ గ్రామంలో 79 మంది ఆరోగ్యశ్రీ కింద ఆపరేషన్లు మిగతా చికిత్స కూడా చేసుకోవడం జరిగింది. ఈ విధంగా ఇన్ని పనులు చేసి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఎన్నికల్లో ఇప్పుడు మన మీ ముందుకు నన్ను పంపించినారు టికెట్ ఇచ్చి. ఒక్కసారి మీరు అందరు ఆలోచన చేయండి. ఇక్కడ ఉన్నటువంటి చెరువులన్నీ కూడా మిషన్ కాకతీయ కింద బాగు చేసినటువంటి విషయం మీకు అందరికి కూడా తెలుసు. ఆ విధంగా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇన్ని పనులు చేసి ఇంకా కూడా మీరు ఆశీర్వదిస్తే ఇంకా కొన్ని పథకాలు చేద్దామనే ఆలోచనలో ఉన్నారు. అందులో మొదటిది అన్నపూర్ణ పథకం. ఈ అన్నపూర్ణ పథకం కింద తెల్ల రేషన్ కార్డులు ఎవరికైతే ఉన్నాయో వారందరికీ సన్న బియ్యం ఇవ్వడం జరుగుతుంది అనే విషయాన్ని కూడా మనవి చేస్తా ఉన్నాను. ఈ రోజు పెన్షన్ 2,016 ఇస్తా ఉన్నాం. మన జిల్లా నుండి ప్రాతినిధ్యం వహించినట్టయితే ఇక్కడ ఈ గ్రామంలో మిగిలినటువంటి సమస్యలు ఏమున్నా ఖచ్చితంగా మరి వచ్చే 6 నెలల్లో మీ గ్రామంలో అన్ని సమస్యలు పరిష్కారం అయ్యే విధంగా నా ప్రయత్నం ఉంటదనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను మీకు అందరు కూడా మనవి చేస్తా ఉన్నాను.
చివరగా ఒక్క విషయం చెప్పి ముగిస్తా. ఈ రోజు మరి బీఆర్ఎస్ పార్టీ అధినేత మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈ నియోజకవర్గంలో దుక్కల్ మండలం డోన్గామ్ లో పుట్టినటువంటి లోకల్ క్యాండిడేట్ అయినటువంటి నాకు టికెట్ ఇచ్చి పంపించడం జరిగింది. అదే బీజేపీ పార్టీ జాతీయ పార్టీ మరి నిజామాబాద్ నుంచి అభ్యర్థిని ఇక్కడ తీసుకొచ్చి పెట్టడం జరిగింది. అదే విధంగా కాంగ్రెస్ పార్టీ మరి సంగారెడ్డి నుంచి అభ్యర్థిని తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం జరిగింది. ఇది కేవలం మన దుక్కల్ నియోజకవర్గ ప్రజలకు అవమానపరచడమే. ఆ రెండు పార్టీలకు బుద్ధి చెప్పాలంటే మీరందరూ కూడా నన్ను ఆశీర్వదించాలి. ఆ విధంగా మీరు ఒక్క విషయం ఆలోచన చేయండి. ఈ రోజు పుట్టింది ఇక్కడే, నేను సస్తే నా కట్టే కాలేదు కూడా ఇక్కడే అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను మీకు అందరు కూడా మనవి చేస్తూ, రేపు 30 తారీఖు నాడు పోలింగ్ ఉంటది, ఆ రోజు నా గుర్తు కారు గుర్తు మీద ఒట్టేసి నన్ను గెలిపించి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని ఆశీర్వదించాలని మీకు అందరు కూడా వేడుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా. జై తెలంగాణ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.